గ్రానైట్ వాహనాలు రాకపోకలతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయి అంటూ గిరిజనులు ఆందోళన చేపట్టారు గ్రానైట్ లారీలు ధ్వంసం చేసిన రోడ్లపై మొక్కలు నాటుతూ వినూత్నంగా నిరసన చేపట్టి ధర్నా నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే రావికమతం మండలం టి అజ్జాపురం కొట్నబిల్లి పంచాయతీ పరిధిలో డొల్లవాణిపాలెం రామన్నోదరపాలెం కొట్నబిల్లి కె కొట్నబిల్లి కె గదవపాలెం గిరిజన గ్రామాలకు గత ప్రభుత్వంలో ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన పథకం క్రింద రెండు కోట్ల తొంభై లక్షల రూపాయల నిధులతో చిన్నపాసిల్ల నుండి టి అజ్జాపురం వరకు గిరిజన అభివృద్ధి కోసం రోడ్ల నిర్మాణం చేశారు అయితే ఈ రోడ్డుపై ఇరవై టన్నుల బరువును తీసుకెళ్లడానికి వీల్లేదని ప్రభుత్వ నిబంధనలు ఉన్న అధికారులు మైనింగ్ కంపెనీకి కొమ్ము కాస్తూ నిబంధనలకు విరుద్ధంగా డెబ్బై టన్నులకు మించిన భారీగా వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో తారు రోడ్లన్నీ మట్టి రోడ్లుగా శిథిలమైపోయాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు మైనింగ్ వెంటనే రిపేర్ చేయాలి మైనింగ్ క్వారీలతో రోడ్లన్నీ ధ్వంసం చేసిన క్వారీలపై చర్య తీసుకోవాలి బామ్ బ్లాస్టింగ్లు రోడ్లు బద్దలైన వెంటనే రిపేర్ చేయాలి కోట్ల తొంభై లక్షల రూపాయలు రోడ్డుని వెంటనే మరమ్మత్తు చేయాలి అదిగే చిన్నపాసి నుంచి అజ్జాపురం వెళ్ళే రోడ్డు మధ్యలో గ్రానైట్ కాలేజీ వల్ల దెబ్బతిన్న రోడ్లు వెంటనే మరమ్మత్తు చేయాలి చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కనీసం వన్ నాట్ ఎయిట్ రావడం లేదని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు అధికారులకు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు గ్రానైట్ క్వారీలకు అనుమతి ఇస్తే మీ గ్రామాలు అభివృద్ధి చేస్తామని రాజకీయ నాయకులు అధికారులు చెప్పి గ్రామాల్లో ఎటువంటి గ్రామసభలు నిర్వహించకుండా మమ్మల్ని ప్రలోభ పెట్టి పన్నెండు గ్రానైట్ క్వారీలకు నిబంధనలకు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి సంపదను కొల్లగొట్టి రోడ్లన్నీ ధ్వంసం చేస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు ఇదేనా అభివృద్ధి అంటే అని వారు ప్రశ్నించారు విశాఖపట్నం జిల్లా రావికత్త మండలం కొట్నాబెల్లి పంచాయతీ అజ్జాపురం పంచాయతీ ఈ రెండు పంచాయతీ పరిధిలో సుమారుగా పది గ్రానైట్ క్వారీలు ఉన్నాయి చిన్నపాసి నుండి అర్జాపురం వరకు పదమూడు కిలోమీటర్ల వరకు రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలతో పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో రోడ్డు నిర్మాణం చేశారు ఇప్పుడు ఈ రోడ్డు అంతా కలిపి ఈ భారీ వాహనాలు అంటే కనీసం ఇరవై టన్నులు ప్రయాణించాలనేది పిఆర్ డిపార్ట్మెంట్ యొక్క నిబంధన కానీ ఇక్కడ తిరిగిన లారీలు యాభై టన్నులు అరవై టన్నులు భారీ లారీల వల్ల ఏ అయితే రోడ్లన్నీ మట్టి రోడ్లుగా మారిపోయి రెండోది దుమ్ము ధూళి అది కూడా గ్రామాల మీద వెళ్ళెల్తున్నాయి ఏదైనా పండగలు కానీ శ్వాసకోశ వ్యాధులు కానీ జబ్బులు కానీ అనేక గురవుతున్నారు గర్భిణీ స్త్రీని రావికత్తం కానీ అజ్జాపురం కానీ వెళ్ళాలంటే ఈ మధ్యలోనే నరకయాతన అనేక మంది ప్రాణాల చేతులు గుప్పులు పెట్టుకొని ప్రయాణించవలసి వస్తుంది ఈ ఏ అయితే ఉన్నాయి మట్టిలో ఉన్నటువంటి ఈరోజు ఈరోజు నిరసన తెలియజేసాం ఏమని మొక్కల పాతి వెంటనే మేము రోడ్డును మరమ్మత్తు చేయాలని వినూత్నంగా నిరసన తెలియజేసాం ప్రభుత్వం ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారికి ఇరవై మూడో తారీఖున కంప్లైంట్ చేసాం రోడ్లు పాడైపోయి దుమ్ము దూలు అనేది గ్రామాల్లో వెళ్ళ కాబట్టి వీటిని వెంటనే చర్య వీటి మీద చర్య తీసుకోవాలని అలాగే వీటి మీద వచ్చిన మైనింగ్ ఫండ్స్ అనేది ఈ పంచాయతీ ఖర్చు పెట్టలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి బాగు జ్వరాలు వచ్చిన పెద్దింట్లోనా ఇబ్బందిగా ఉంది బయటికి వెళ్ళడానికి రోడ్లు బాగా పోయాయి కోరిల వల్ల బాగా రోడ్లు పోయాయి మాకు ఈ రోడ్లు రిపేర్ వెంటనే చేస్తారని మా మరి మరీ కోరుతున్నాం అండి